దా మాస్టర్ ఇప్పుడే మొదటిసారి కలుస్తున్నాం కదా. ఏంది ఎమోషనల్గా వచ్చినావా మాస్టర్? భవానీ అనేది ఒట్టి పేరు కాదు, నేను కష్టపడి తయారు చేసిన సామ్రాజ్యం. నువ్వు రాత్రికి రాత్రి పాఠాలు చెప్పి ఏం పీకలేవు. రే గాడేదో పాఠాలు చెప్తే మీ దమాకేమైందిరా? శంకనెక్కించుకొని వస్తున్నా, పసిపోర్లు అనుకున్నా, ఖతర్నాక్ కునికోర్లు. నీకెప్పటికే మస్తు టైం ఇచ్చిన, ఇంకో 2 నిమిషాలు ఇస్తున్నా. నీ వల్ల అయితే నన్ను చంపేంది మాస్టర్. మాట్లాడుతుంటావు కొట్టే, నువ్వేగా అడిగావు రా. నీ బలం గింతేనా? తీరిపోయింది. ఆ పాపని క్షమించిపోవా. వద్దురా, వద్దు. ఇదంతా చేసేది మీకోసమేరా? ఇంకోసారి మీరు కత్తి పట్టుకోకూడదు, తప్పుడు దారిలో వెళ్ళకూడదని రా. నేను ఇంతలా పోరాడుతున్నాను, చెయ్యెత్తకూడదు. వెనక్కి పోండి, వెనక్కి పోండి. మాస్టర్ నన్ను వీకేటోడు వరంగల్లో లేడు. యాడున్నా నాదే హవా. ఈషిషిషిమాట రీమిక్స్ ఎట్టుంది? పాడకడానికి ముందు కూడా పాఠాలు చెప్తున్నావే. ద లాస్ట్ లెసన్ ఆ మాస్టర్. లే
పొదలకు లేరా బావా బావా పన్నీరు భవానీరు పట్టుకు తన్నేరు చావిడి గుంజకు కట్టేరు చప్పిడి గుద్దులు గుద్దేరు బావా బావా పన్నీరు భవానీరు పట్టుకు తన్నేరు చావిడి గుంజకు కట్టేరు చప్పిడి గుద్దులు గుద్దేరు మాస్టర్ ఒకడిని చంపితే సమస్య తీరదు. 17 ఏళ్ల వయసులో ఒకడిని అడిగాను, ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను. నన్ను ప్యానాలతో వదిలే, నీకేం కావాలన్నా ఇస్తా. పోరగాళ్ళను కూడా ఏం చేయను. ఆ పిల్లల్ని క్రిమినల్స్ చేసింది నువ్వే కదరా. ఒకే ఒక్క సంవత్సరం నిన్ను అబ్జర్వేషన్ హోమ్లో పెట్టినందుకే నువ్వు ఇలా మేకై కూర్చున్నావే. నీకు శిక్ష విధించి జైలుకు పంపిస్తే ఇంకేమేం చేస్తావు? రాజకీయాల్లో పోతా, పార్టీ పెడతా, నువ్వు వచ్చి చేరతావా మాస్టర్? ఏంటి